हेलो क्राफ्ट लवर्स सो ई रोज नेनु मीकु ई वीडियोलो ई विनायक चवती की मा इंट्लो नेनु बैक ड्रॉप स्टैंड नी यूज चेसी एला डेकोरेट चेसाननि चूपिंचबोतुन्नानु अयिते दीनिकि नेनु ट्रेडिशनल गा उंटुंदनि ई मुग्गुलुनि तीसुकुन्नानु अयिते इक्कड नेनु A4 कार्ड्स अलाने फोम बोर्ड नी यूज चेसी ई डेकोरेशन चेयडं जरिगिंदि వినాయక చవితి డెకరేషన్లో ఇది వచ్చి పార్ట్ 1 వీడియో ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉంటాయి సో అవి కూడా మీరు చూడండి సో ఇంకెందుకు లెట్ us స్టార్ట్ అవర్ వీడియో సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫోమ్ బోర్డ్ యూస్ చేస్తున్నానండి ఎందుకంటే నేను ఈ బ్యాక్ డ్రాప్ దీనినైతే నేను ఇంకా చాలా చోట్ల యూస్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం పాడవకుండా ఉండడం కోసం నేను ఫోమ్ బోర్డ్ని తీసుకోవడం జరిగింది టెంపరీ పర్పస్లో కాకుండా కొంచెం పర్మనెంట్గా ఇలాంటివి మనం ఇంకొక 3-4 టైమ్స్ ఎక్కువ యూస్ చేసుకోవచ్చు మనం సో అందుకని దీన్ని నేను ఫోమ్ బోర్డ్ యూస్ చేసి చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి కదా సో ఆ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను తీసుకొని దాన్ని ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను సేమ్ మనం ఎలా అయితే పెయింట్ చేస్తామో అలానే పెద్ద బ్రష్ తీసుకొని మొత్తం ఫోమ్ బోర్డ్ అంతా కూడా అప్లై చేస్తున్నాను అలాగే ఇది మీ దగ్గర ఫోమ్ బోర్డ్ లేదు ఫోమ్ బోర్డ్ మీద కాకపోతే మీరు దీన్ని కార్డ్బోర్డ్ అయినా యూస్ చేయొచ్చు నా సజెషన్ ఏంటంటే థర్మోకోల్ మాత్రం యూస్ చేయకండి ఎందుకంటే థర్మోకోల్ చాలా ఈజీగా విరిగిపోతుంది సో అందుకని థర్మోకోల్ కాకుండా కార్డ్బోర్డ్ యూస్ చేయొచ్చు అలానే ఫోమ్ బోర్డ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మీ దగ్గర శారీ ఉంటే ప్లెయిన్ శారీ దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు నాకైతే ఈ సైజ్ కావాలి కాబట్టి నేను ఫోమ్ బోర్డ్ తీసుకుంటున్నాను సో ఇదిగోండి ఇలా మొత్తం ఫుల్గా కలర్ అప్లై చేసుకోవాలి ఇది డ్రై అవ్వాలి పూర్తిగా ఆ తర్వాత దీనికి మళ్ళీ నేను సెకండ్ కోటింగ్ కూడా అప్లై చేశాను సో తర్వాత ఇలా మనకి ఏ డిజైన్ కావాలో అంటే ఏ ముగ్గు కావాలో దాన్ని మీకు నచ్చినది ఇక్కడ మీరు తీసుకోవచ్చు ఇలా నీట్గా మనం ముగ్గుని అయితే డ్రా చేసుకోవాలి చాక్ పీస్ యూస్ చేశాను ఇక్కడ నేను అండ్ అలానే ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి కదా అందులో వైట్ కలర్ రౌండ్ బ్రష్ని ఇక్కడ నేను యూస్ చేశాను దీనికి కూడా నేను మీకు ఇంతకుముందు పీవీసీ పైప్స్తో బ్యాక్ డ్రాప్ స్టాండ్ని చూపించాను కదా అది యూస్ చేసి డెకరేట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నేను నాకు కావాల్సిన ముగ్గుని తీసుకున్నాను మీరు మీకు నచ్చిన వేరే ఎటువంటి డిజైన్ అయినా సరే మీరు తీసుకోవచ్చు అలానే నేను ఈ ఫోమ్ బోర్డే కాకుండా ఫోమ్ బోర్డ్ వచ్చి సెంటర్ కోసం చేసుకుంటున్నాను ఇంకా సేమ్ ఇలానే A4 కార్డ్స్ మీద కూడా చేస్తున్నాను A4 పేపర్స్ కంటే కూడా కార్డ్స్ని ప్రిఫర్ చేస్తే మనకి కొంచెం అవి స్ట్రాంగ్గా ఉంటాయి సో అందుకని నేను పేపర్స్ కంటే కూడా కార్డ్స్ని ప్రిఫర్ చేసి కార్డ్స్నే యూజ్ చేస్తున్నాను నేను మీరు గనక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలానే పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టండి నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది అలానే నా వీడియోస్ని కూడా ప్రీవియస్ వీడియోస్ ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే నేను ఇక్కడ పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను సో మీరు వాటిని చూడొచ్చు అలానే నేను ఇలాంటి ముగ్గున్న బ్యాక్డ్రాప్ క్లాత్స్ని కానీ అవి నేను కొన్ని ఆన్లైన్ షాపింగ్స్ వాటిలో చూడడం జరిగింది కానీ అవి చాలా ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో వాటినే మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు మన బడ్జెట్లోనే అయిపోతుంది వాటికంత స్పెండ్ చేయక్కర్లేదు సో నేనైతే ఫస్ట్ క్లాత్ మీద చేద్దాం అనుకున్నాను కానీ క్లాత్ కంటే కూడా నాకు ఇప్పుడు నేను చేసేదానికి ఈ సైజ్ మాత్రమే నాకు కావాలి సో అందుకని నేను ఇక్కడ ఈ బోర్డ్ని తీసుకోవడం జరిగింది క్లాత్ మీద కూడా చాలా బాగుంటుంది ఇది మన దగ్గర ప్లెయిన్ కలర్ శారీస్ కానీ వేరే ఏమన్నా ఉంటే వాటిల్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో ఇదిగోండి ఇలా హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఒక హాఫ్ పార్ట్ ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ని కూడా కంప్లీట్ చేసుకుందాం
ఇలా ముగ్గులతో డెకరేట్ చేయడం వల్ల అసలు చాలా అందం వచ్చేసింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి డెకరేషన్స్ని. అలాగే ఇవన్నీ కూడా నేను నా దగ్గర ఏవైతే ఉన్నాయో, అంటే నేను ప్రీవియస్ వీడియోస్కి కోసం కానీ వాటి కోసం కొనుక్కున్న మెటీరియల్ నా దగ్గర ఏదైతే ఉందో, సో నేను దాంతోనే చేస్తున్నాను. కొత్తగా మళ్ళీ వెళ్ళి కొనడం అనేది అయితే ఏం జరగలేదు. ఈ ఫోమ్ బోర్డ్స్ కూడా నేను, ఈ ఫోమ్ బోర్డ్ వచ్చి నేను గణేష వీడియో చేశాను కదా, సో గణేష్ని చేసిన దానికి అప్పుడు దానికోసం కొనుక్కున్న ఫోమ్ బోర్డ్ ఇది. దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఇలా యూస్ చేసుకుంటున్నాను మిగిలిన దాన్ని. ఇదైతే ఇంకా నాకు పర్మనెంట్గా నా దగ్గర ఉంటుంది, అంటే వేరే ఏ డెకరేషన్స్ అయినా కావాల్సినప్పుడు నేను మళ్ళీ వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇది నచ్చలేదు అంటే కనుక నేను మళ్ళీ దాని మీద మళ్ళీ రీపెయింట్ చేసుకుని కూడా మనం వాడుకోవచ్చు. సో అందుకనే నేను ఇంక ఈ ఫోమ్ బోర్డ్ తీసుకున్నా. ఫోమ్ బోర్డ్ వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ నాకైతే ఈ ఫోమ్ బోర్డ్ బాగా నచ్చుతుంది. సో అందుకని నేను ఎక్కువ ఫోమ్ బోర్డ్నే యూస్ చేస్తూ ఉంటాను. అలాగే చూసారు కదా, నెక్స్ట్ బ్రష్ని రివర్స్లో పెట్టి ఇక్కడ నేను ఇట్లా డాట్స్ పెడుతున్నాను. ఎందుకంటే బ్రష్ని రివర్స్లో పెడితే సర్కిల్ కరెక్ట్గా వస్తుంది. లేదు మీ దగ్గర ఇయర్ బడ్ ఉంటే ఇయర్ బడ్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. దాని టిప్ని కూడా యూస్ చేసి మీరు ఇట్లా డాట్స్ పెట్టచ్చు, అప్పుడు అవి కరెక్ట్ షేప్ నీట్గా వస్తాయి. ఇట్లా మొత్తం మన ముగ్గంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దీని తర్వాత వచ్చి మనం బోర్డర్ కూడా దీనికి వేసేసుకుందాము. బోర్డర్ వచ్చి కూడా నేను కొంచెం సింపుల్గానే ప్రిఫర్ చేశాను. అదేంటంటే దీనికి జస్ట్ నేను ఇంకా మెలికల ముగ్గుల్ని ఇంకా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ, కానీ నేను జస్ట్ డాట్స్ పెడుతున్నాను ఇక్కడ. అది కూడా 3 సైజెస్ అన్నమాట. నాది కొంచెం ట్రైపాడ్ సరిగా లేదు, నేను అది అబ్జర్వ్ చేయలేదు. సో అందుకని మీకు లైట్గా కనిపించకపోవచ్చు. జస్ట్ 3 స్టెప్లో పెట్టానండి డాట్స్. ఫస్ట్ పెద్దవి, తర్వాత దానికంటే కొంచెం చిన్నవి, తర్వాత దానికంటే ఇంకొంచెం చిన్న డాట్స్ పెట్టాను నేను. దీనికి కూడా అంతే, నేను బ్రష్ని రివర్స్లో పెట్టి యూస్ చేశాను. అట్లా మొత్తం కూడా డాట్స్తోనే నింపేశాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇట్లా ట్రై చేశాను నేను. అండ్ అలానే ఇంత పెద్ద బోర్డ్కి మళ్ళీ మనం ఇంకొక వేరే టైప్లో హార్డ్ తీసుకుంటే కనుక అది కూడా టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కూడా, నా దగ్గర టైం కూడా తక్కువ ఉంది. సో అందుకని నేను ఇట్లా డాట్స్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అండ్ లుక్ కూడా బాగుంటుంది అని చెప్పి ఈ బోర్డర్ని తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే పీవీసీ పైప్స్ని యూస్ చేసి నేను బ్యాక్డ్రాప్ స్టాండ్ చేయడం జరిగింది. అదైతే నేను చాలా బాగా యూస్ చేసుకుంటున్నాను. మీకు కూడా అది డెఫినెట్గా ప్రతి చిన్న చిన్న ఫెస్టివల్స్కి అది బాగా యూస్ అవుతుంది. సో అది నేను ఎలా చేశాను అనేది దాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు దాన్ని చూడకపోతే ప్లీజ్ ఆ వీడియోని కూడా చూడండి. సో ఇదిగోండి, ఇలాగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత కూడా మొత్తం బోర్డ్ అంతా కూడా మనం ఇలానే కంప్లీట్ చేసేసుకుందాం. సో నేను మొత్తం 3 సైడ్స్ కంప్లీట్ చేసేసాను, ఇది లాస్ట్ వన్.
సో ఇదిగోండి ఆల్మోస్ట్ బోర్డర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నా ముగ్గంతా కూడా కంప్లీట్ అయిపోయింది, చాలా నీట్గా వచ్చింది అని అనుకుంటున్నాను నేను. సో ఇదిగో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక గంట గంటన్నరసేపు మనం టచ్ చేయకుండా ఉంటే అది నీట్గా డ్రై అయిపోతుంది. సో ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నేను ఇప్పుడు A4 కార్డ్స్ని యూజ్ చేసి ఎలా పెయింట్ చేశాననేది కూడా చిన్నగా చూపిస్తున్నాను. ఈ A4 కార్డ్స్ చెప్పాను కదండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, సో అందుకని నేను A4 కార్డ్స్నే ప్రిఫర్ చేస్తాను. పేపర్స్ అయితే మళ్ళీ అవి మనకి చిరిగిపోయి కొంచెం ఇబ్బంది అవుతుంది, సో అందుకని కార్డ్స్ని తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు ఇక్కడ స్క్వేర్ షేప్ కావాలి కార్డ్స్ కూడా, అందుకని నేను ఇక్కడ స్క్వేర్ షేప్ తీసుకుంటున్నాను. కార్డ్స్ నాకు కావాల్సిన కలర్స్ ఎన్నైతే కావాలో అవన్నీ కూడా కలర్స్ తీసుకొని వాటిల్ని ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. సో దీని తర్వాత మనం సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకోవాలండి, ఎందుకంటే ముగ్గు వచ్చి మనకి సెంటర్లో ఉండాలి కదా. సో అందుకని పెన్సిల్తో లైట్గా సెంటర్ మార్క్ చేసుకోవాలి మనం. సో ఇదిగోండి దీని తర్వాత మనకి ఏ ముగ్గు అయితే కావాలో అవన్నీ. ఈ సైజ్ వచ్చి 7 డాట్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతున్నాయి, అంటే బోర్డర్ కానీ మిగిలినవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి. అందుకని నేను పెట్టిన ముగ్గులన్నీ కూడా మ్యాక్సిమం పేపర్స్ మీదవి 7 డాట్స్వే తీసుకున్నాను. అవైతే అసలు కరెక్ట్గా సరిపోతుందన్నమాట పేపర్కి, అంతకంటే పెద్దవైనా మనకి బాగుండదు, అంతకంటే చిన్నవైనా కూడా బాగుండదు. 7 డాట్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి. సో దీని తర్వాత ఈ 7 డాట్స్లో మీకు ఏ మోడల్ ఎలాంటి ముగ్గు అయితే మీకు బాగుంటుంది అనిపిస్తుందో అలాంటి ముగ్గుని పెన్సిల్తో ఫస్ట్ లైట్గా డ్రా చేసుకొని తర్వాత సేమ్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ యూస్ చేసి కొంచెం సన్న బ్రష్ 0 బ్రష్ని రౌండ్ తీసుకుంటే మనకి బాగుంటుంది, ఆ బ్రష్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆ బ్రష్ని ఆ నెంబర్ బ్రష్ని యూజ్ చేయండి, 1 కానీ 0 కానీ ఆ రెండింటిలో ఏదన్నా సరే బాగుంటుంది. నేనైతే ఈ సింపుల్ రంగోలీ ఇది ఒకటి తీసుకున్నాను ఇక్కడ నేను. ఇది చెప్పాను కదండి ఫ్యాబ్రిక్ వాళ్ళది అక్రలిక్ కలర్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నాది కొంచెం ఫోకస్ పోయింది, బ్లర్ ఉంది వీడియో, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను ఇది అబ్జర్వ్ చేయలేదు. ఇలా మనకు కావాల్సినట్టుగా రంగోలీని వైట్ కలర్ పెయింట్తో కంప్లీట్ చేసుకొని బోర్డర్, ఇక్కడ కూడా నేను బోర్డర్ని చాలా సింపుల్గా తీసుకున్నాను, జస్ట్ 2 లైన్స్ అలానే కొన్ని డాట్స్ పెట్టి చేశాను. సింపుల్ బోర్డర్ అయినా సరే చాలా మంచి లుక్ వచ్చింది ఇది. సో ఇట్లా కంప్లీట్ చేసుకొని మీకు ఎన్ని పేపర్స్ యూజ్ అయితే అన్నీ కూడా కొంచెం 1-2 లైట్ కలర్స్ తీసుకున్నా, మిగిలిన కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నాను నేను. తీసుకొని అన్నీ ఇట్లా కంప్లీట్ చేశాను. నాకు వచ్చి 6 పేపర్స్ అయితే సరిపోయాయి నేను చేసుకునే బ్యాక్డ్రాప్కి. ఇంకా కొన్ని ఎక్కువ మీరు చేసుకుంటే కనుక మీకు ఇంకా ఎన్ని పడతాయో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. నాకైతే 6 అయితే సరిపోయాయండి. ఇంకా నేను ఎక్స్ట్రా కూడా కొన్ని చేశాను, సో వాటిని ఎక్కడన్నా పెడదామనుకున్నా కూడా లుక్ పోతుందని ఇంకా వాళ్ళనే పక్కన పెట్టేశాను నేను. ఇదిగోండి ఫైనల్గా ఇట్లా కంప్లీట్ అయిపోయింది ఇది. అలానే ఇంకా నేను మిగిలిన పేపర్స్ మీద చేసినా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇదొక కలర్, అలానే ఇదొకటి, అన్నీ కూడా డిఫరెంట్ ముగ్గులు తీసుకున్నాను నేను, ఏది కూడా రిపీట్ అవ్వకుండా చూసుకున్నాను మ్యాక్సిమం. ఇవి రెండు వచ్చి కొంచెం లైట్ కలర్స్ తీసుకున్నాను, కొంచెం బ్రైట్ కలర్కి పక్కన లైట్ కలర్ పెడితే బాగుంటుందని తీసుకున్నాను అవి రెండు, కానీ అవి రెండింటిని అసలు యూస్ కూడా చేయలేదు. సో ఇదండి ఈ పార్ట్ 1 వినాయక చవితి డెకరేషన్ పార్ట్ 1 వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.